వేగంగా బీచ్ రోడ్డు వైపు తన మోటార్ సైకిల్ను పరిగెత్తించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆ రోడ్డు చేరుకోగానే కుడి చేతి వైపుకు తిరిగాడు. ప్రకాశవంతమైన విద్యుత్ దీపాల కాంతిలో అందమైన ఆ రోడ్డు మెరిసిపోతుంది. ఎక్కడా వంకర్లు లేకుండా తిన్నగా సాగిపోయే ఆ రోడ్డుకు రెండు పక్కలా పెరిగిన చెట్లు ఎంతో అందాన్ని చేకూరుస్తున్నాయి. రోడ్డు మీద జనసంచారంతో పాటు కార్ల సంచారం కూడా ఎక్కువగానే ఉంది. ఇంకా జనం బీచ్కి వచ్చిపోతూనే ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ వేగం హెచ్చింది. ముందు వెళుతున్న కొన్ని చిన్న కార్లను దాటి ముందుకు వెళ్ళిపోయాడు. 2 నిమిషాల్లోనే మెరీనా బీచ్ దగ్గరికి చేరుకున్నాడు. వచ్చేపోయే జనంతో కార్లతో అక్కడ రోడ్డు మరింత బిజీగా ఉంది. ట్రాఫిక్ పోలీస్ రోడ్డు క్రాస్ చేసే మనుషుల కోసం కార్లను ఆపాడు. అందుచేత అవి ఒకదాని వెనక ఒకటి చాలా దూరం వరకు నిల్చున్నాయి. ఇన్స్పెక్టర్ ఒక పక్కగా ముందుకు సాగి ప్రతి కార్ నెంబర్ను పరీక్షిస్తున్నాడు. ఆ వరుసలో ఉన్న మొట్టమొదటి కారు మీద అతని చూపు పడింది. అది ట్యాక్సీ. వెంటనే దాని నెంబర్ చూశాడు. MSG 111. మరుక్షణంలో తలవని తలంపుగా జరిగిన సంఘటన అతని ప్రయత్నాన్ని విఫలం చేసింది. ట్రాఫిక్ పోలీసు కార్లను వదలడంతో ఆ ట్యాక్సీ వేగంగా ముందుకు సాగిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు విస్తుపోయి తర్వాత తెప్పరిల్లి సబ్ ఇన్స్పెక్టర్ మోటార్ సైకిల్ కూడా వేగంగా పోనిచ్చాడు. అతని చూపు ట్యాక్సీ మీదే ఉంది. దాని వెనక చాలా కార్లు పరిగెడుతున్నాయి. ఒక పక్కగా తను వెళుతున్నాడు. ట్యాక్సీ ఆల్ ఇండియా రేడియో మీదుగా ముందుకు వెళ్లి శాంతోమ్ నుంచి లజ్ కార్నర్ వైపు తిరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ కూడా అటే తిరిగాడు. ట్యాక్సీ మళ్లీ లజ్ కార్నర్ నుంచి రాయపేట హైకోర్టు మీదకు మళ్ళింది. సబ్ ఇన్స్పెక్టర్ కూడా అటు తిరిగాడు. ఇప్పుడట్టే కార్లు తిరగడం లేదు. హైరోడ్డు మీదుగా ట్యాక్సీ, దాన్ని వెంబడిస్తూ సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం వెళుతున్నారు. అకస్మాత్తుగా ముందు కారులోంచి ఒక వ్యక్తి తన వైపు పరీక్షగా చూడడం సబ్ ఇన్స్పెక్టర్ గమనించాడు. ఎందుకైనా మంచిది, తాను జాగ్రత్త పడడం అవసరం అనుకున్నాడు. ట్యాక్సీలోని వ్యక్తి దగ్గర రివాల్వర్ ఉందన్న సంగతి అతనికి గుర్తుకొచ్చింది. ట్యాక్సీ జోరుగా హైరోడ్డు మీద నుంచి ఒక సందులోకి మళ్ళింది. దాని వెనకే మోటార్ సైకిల్ కూడా తిరిగింది. ఆ సందులో జనసంచారం అసలేదు. నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆ రెండు వాహనాలు వేగంగా పోతున్నాయి. అకస్మాత్తుగా ట్యాక్సీలోంచి పిస్టల్ పేలింది. గుండు దూసుకుంటూ మోటార్ సైకిల్ పక్కగా వెళ్ళింది. సబ్ ఇన్స్పెక్టర్ 2 సార్లు వరుసనే పిస్టల్ పేల్చాడు. ఆ గుళ్ల దెబ్బలకి ట్యాక్సీ వెనక భాగం దెబ్బతింది. మళ్లీ 2 గుళ్ళు దూసుకుంటూ ముందు నుంచి అతని వైపుకొచ్చాయి. అందులో ఒక గుండు దెబ్బ నుండి తనను కాపాడుకోవడం కోసం సబ్ ఇన్స్పెక్టర్ మోటార్ సైకిల్ మీద నుంచి కిందకి దూకాల్సి వచ్చింది. ప్రాణాపాయం తప్పింది. కానీ మోటార్ సైకిల్ దూసుకుపోయి ఎదురుగా ఉన్న ఒక గోడకు గుద్దుకుని ఆగిపోయింది. ఆ మాత్రం అవకాశం దొరకగానే ట్యాక్సీ పక్క సందులోకి తిరిగి కంటికి కనిపించకుండా పోయింది. రివాల్వర్లు పేలిన చప్పుళ్లు వినిపించగానే చుట్టుపక్కల ఇళ్లలో జనం కంగారుగా లేచారు. అప్పటి వరకు మసక చీకట్లో మునుగున్న రోడ్డు మీదకి ఇప్పుడు పక్కనున్న ఇళ్లలోంచి దీపాల కాంతి ప్రసరించి సాగింది. సబ్ ఇన్స్పెక్టర్ తనకి ఎదురుగా ఉన్న ఒక భవనంలోకి పరిగెత్తాడు. ఆ ఇంటి యజమాని కంగారుగా బయటకొస్తూ ఎదురుగా సబ్ ఇన్స్పెక్టర్ను చూసి ఆగిపోయాడు. ఫోనుందా మీకు, ఎక్కడుంది? 2 ప్రశ్నలు ఒకేసారి వేశాడు సబ్ ఇన్స్పెక్టర్. ఇంటి యజమాని ఏమీ మాట్లాడలేక పక్కనే ఉన్న ఒక గదివంక మౌనంగా వేలుతో చూపించాడు. ఆ గది తలుపులు తెరిచే ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ వెంటనే దాంట్లోకి ప్రవేశించి ఒక పక్కగా ఉన్న టెలిఫోన్ దగ్గరికి వెళ్లాడు. రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు. పోలీస్ హెడ్ క్వార్టర్స్కి డైల్ చేశాడు. హలో, డిప్యూటీ కమిషనర్ గారే కదూ, సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖరం మాట్లాడుతున్నాను. దొంగతనం కేసు. దొంగ బంగారు హారంతో పారిపోతున్నాడు. సాయుధులైన పోలీసులతో జీప్ ఒకటి గోపాలపురం పోస్టాఫీస్ దగ్గరికి పంపండి, అర్జెంట్. సబ్ ఇన్స్పెక్టర్ రిసీవర్ పెట్టేసి గబగబా బయటకొచ్చేశాడు. ఏదో అడుగుతున్న ఇంటి యజమాని మాటలు వినిపించుకోకుండా గేటు దాటి రోడ్డు మీదకు చేరుకున్నాడు. అతని చూపులు కొంచెం దూరంగా నేల మీద పడున్న తన మోటార్ సైకిల్ మీద పడ్డాయి. దానికి బాగా దెబ్బ తగిలింది. ఇంజన్ చెడిపోయింది. అతను ఆలోచిస్తూ నెమ్మదిగా రోడ్డు మీద నడవనారంభించాడు. దగ్గర్లోనే గోపాలపురం పోస్టాఫీస్ ఉందని అతనికి తెలుసు. అక్కడ్నుంచే పక్క సందులోకి తిరిగి ట్యాక్సీ కనిపించకుండా పోయింది. సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖరం పోస్టాఫీసు దగ్గరికి నెమ్మదిగా నడిచి వెళ్లేసరికే పోలీస్ జీప్ అక్కడికొచ్చి ఆగింది. అందులోంచి ఇన్స్పెక్టర్ రాయన్ కొందరు కానిస్టేబుల్తో సహా దిగారు. సబ్ ఇన్స్పెక్టర్ రాయన్కి సెల్యూట్ చేసి సంగతులన్నీ వివరించి చెప్పాడు. గ్రాండ్ హోటల్లోని 24వ గది సంగతి రాగానే రాయన్కి ఆశ్చర్యం కలిగింది. అందులో ఉన్నది రమణి అన్న సంగతి అతనికి తెలుసు. సబ్ ఇన్స్పెక్టర్ను కూడా వెంటబెట్టుకుని రాయన్ జీప్లో ట్యాక్సీ వెళ్లిన వైపు బయలుదేరాడు.
డిప్యూటీ కమిషనర్ సూచనల ప్రకారం దొంగల్ని ఎలా అయినా పట్టుకోవడానికి కృతనిశ్చయుడై బయలుదేరాడు. డిటెక్టివ్ ఇంద్రజిత్ కాఫీ తాగి కప్పు టేబుల్ మీద పెట్టేశాడు. పరధ్యానంగా ఓసారి గుమ్మంకేసి చూసి తర్వాత నెమ్మదిగా టేబుల్ మీద హిందూ పత్రికను చేతిలోకి తీసుకున్నాడు. కాని అతని మనసు అందులోని వార్తల మీద లగ్నం కాలేదు. రిటైర్డ్ జడ్జి హత్యకు సంబంధించిన సమస్య అతని మనసును సంపూర్ణంగా ఆవరించింది. తాను రాత్రి 9 గంటలకు ఆయన్ను కలుసుకోవాలి అనుకున్నాడు. ఆ విషయం ఆయనతో చెప్పాడు కూడా. అనుకున్న ప్రకారం తాను బయలుదేరాడు. అయినా ఫలితం లేకపోయింది. ఆయన హత్య చేయబడ్డాడు. తాను ఆయనతో 9 గంటలకొస్తానని చెప్పడానికి ఆయన హత్య చేయబడ్డానికి సంబంధం ఏమన్నా ఉందా? లేకపోతే అదే రోజు ఆయన ఎందుకు హత్య చేయబడాలి? ఇంద్రజిత్ మనసును వెనక్కి మరలించాడు. తాను ఆయనతో రాత్రి వస్తానని చెప్పినప్పుడు తన దగ్గర ఎవరున్నారు? ఎవరుంది అతనికి సరిగ్గా గుర్తులేదు. ఒకవేళ జడ్జి శత్రువులు ఆయనను నిత్యము ఎక్కడికి వెళ్ళినా అనుసరిస్తూ ఉండుండొచ్చు. ఆ రోజు ఆయన గుర్రపందాలకొచ్చినప్పుడు వాళ్లు కూడా ఆయనను రహస్యంగా అనుసరిస్తున్నారేమో. అయితే తాను ఆయనను కలుసుకుని మాట్లాడినందువల్ల వాళ్లకు కలిగిన నష్టమేమిటి? తమకు సంబంధించిన రహస్య విషయాలేమైనా జడ్జి వెల్లడిస్తాడని వాళ్లు భయపడ్డారేమో. ఇలా అనుకోవడానికి అవకాశం ఉంది. ఇంద్రజిత్ బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి పూర్తిగా ఆలోచనల్లో పడిపోయాడు. జడ్జి ఎంత మంచివాడైనా కొందరు శత్రువులుండకపోరు, ముఖ్యంగా నేరగాళ్లు. ఆయన జడ్జిగా ఉన్నప్పుడు కఠిన శిక్షలు విధించబడిన నేరగాళ్లు ఎందరో ఆయన మీద పగబట్టడానికి అవకాశం ఉంది. అందులో ఎవరో ఒకరు ఆయనను హత్య చేసి ఉండాలి. అయితే హత్యకు కారణం కేవలం పగ మాత్రమేనా, లేక మరేదైనా ప్రబల కారణం ఉందా? ఎవరైనా ఒక నేరగాడు మళ్లీ నేరం చేయబోతూ అందుకు అడ్డుగా ఉన్న జడ్జిని తన మార్గం నుండి తప్పించడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. అంటే జడ్జిని చంపిన వ్యక్తి ఏదో పెద్ద నేరం చేయడానికి తలపెట్టుండాలి, లేదా చేసి ఉండాలి. అకస్మాత్తుగా ఇంద్రజిత్తుకు నిశాచరుని భయంకర ఆకారం గుర్తుకొచ్చింది. అతడు జడ్జి ఇంటి ఆవరణలోకి 2 సార్లు ప్రవేశించడానికి ముఖ్య కారణమేమిటి? అతను జడ్జిని హత్య చేయడానికి వచ్చుండాలి. అయితే అతనిని ఆనుకునే నేరగాడెవడో వచ్చుండాలి. అంటే నిశాచరుడు ఆ నేరగాడి చేతిలో మనిషి అన్నమాట. ఈ హత్యకు, హిల్లర్ హత్యకు ఏదైనా సంబంధం ఉందా? లేక శంకర్రావు మాయం కావడానికి దీనికి సంబంధం ఉందా? డాక్టర్ రమేష్ చంద్రకి, జడ్జికి స్నేహ బాంధవ్యాలు ఏమన్నా ఉన్నాయేమో తను కనుక్కోవాలి. అంతుచిక్కని ఈ సమస్యలు ఒకదానికొకటి అతుక్కున్నట్టు కనిపిస్తున్నాయి. కాని తీరా ఆలోచించి చూస్తే ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా అనిపిస్తోంది. ఇంద్రజిత్ సోఫాలో ముందుకు జరిగి కూర్చున్నాడు అప్రయత్నంగానే. వివిధ సమస్యలకు సంబంధించిన ఆలోచనల్ని ఒక కొసకు తెచ్చి ముందు ఏదో ఒక సమస్య మీద ముందుకు నడవడం అవసరంగా భావించాడు. కాసేపేదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరవగానే టేబుల్ మీద నుంచి ఒక చిన్న పాకెట్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అది జడ్జిగారి డైరీ, 4 సంవత్సరాల క్రితంది. అంటే అప్పుడాయన బొంబాయిలో జడ్జిగా పనిచేస్తున్నాడన్నమాట. ఆ పాత డైరీ హత్య జరిగినాడు టేబుల్ సరుగులోకి ఎలా వచ్చిందా అనే ఆలోచనతో ఇంద్రజిత్ ఆ డైరీని పూర్తిగా తిరగవేయడానికి పూనుకున్నాడు. డైరీలోని ఒక్కొక్క పేజీ తిరగేస్తుంటే ఇంద్రజిత్తుకు ఆశ్చర్య సంభ్రమాలు కలగసాగాయి. జడ్జి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు అందులో వివరించబడ్డాయి. కొన్ని విచిత్రమైన హత్య కేసులు, దానిలో వాది ప్రతివాదుల తరపు లాయర్ల వాదనలు చాలా విచిత్రంగా ఉత్సాహకరంగా ఉన్నాయి. చివరకు ఒక పేజీలో డిటెక్టివ్ ఇంద్రజిత్ ఆగిపోయాడు. అందులో ఒక వాక్యం క్రింద ఎర్రసిరాతో గుర్తు పెట్టబడింది. ఇంద్రజిత్ ఒకసారి మిగిలిన పేజీలన్నీ తిరగేసి చూశాడు. ఎక్కడా ఎర్రసిరా గుర్తులేవు. ఆ వాక్యాన్ని ఇంద్రజిత్ చదివాడు. అతడి వీపు మీద కుడిపక్కగా కొట్టొచ్చినట్టు పెద్ద పుట్టుమచ్చుంది. రెండోవాడి ఎడమ చేతి మీద శ్రీకృష్ణుని బొమ్మ పచ్చ పొడవబడుంది. ఎవరా ఇద్దరు వ్యక్తులు? ఇంద్రజిత్ డైరీని చేతిలోనే ఉంచుకుని కాసేపు ఆలోచించాడు. ఆ ఇద్దరినీ గురించి ఇంత ముఖ్యంగా ఎందుకు రాయాల్సి వచ్చింది? పైగా ఆ వాక్యాల కింద ఎందుకు గీత పెట్టాల్సి వచ్చింది? ఇంద్రజిత్ మళ్లీ డైరీ తెరిచాడు. ఆ ఇద్దరు వ్యక్తులెవరో పూర్తిగా చదివి తెలుసుకోవాలనుకున్నాడు. అందుకు ఉపక్రమించాడు. ఆ డైరీలో వాళ్లను గురించి ఉన్న విషయాలివి. ఈరోజు ఒక ముఖ్యమైన కేసులో తీర్పు చెప్పాను. ఈ కేసు 2 నెలలుగా జరుగుతోంది. గంగు రాము ఒక రాత్రి ఒక ప్రఖ్యాత సినిమా ఆర్టిస్ట్ ని చావుగొట్టి అతని దగ్గరున్న రొక్కాన్ని, విలువైన వస్తువుల్ని అపహరించారు.
ఈ కేసులో జ్యూరీలు కూడా నా అభిప్రాయంతో ఏకీభవించారు. ముద్దాయిలిద్దరూ దోషులని పూర్తిగా అందరం నమ్మాం. ఆ ఇద్దరికి 3 సంవత్సరాల కఠిన కారాగారవాస శిక్ష విధించాను. అందులో మొదటివాని వీపు మీద కుడిపక్కగా ఇది ఆ డైరీలో విషయం. ఇదంతా చదవగానే డిటెక్టివ్ అకస్మాత్తుగా ఆనందంగా లేచి నిలబడ్డాడు. డైరీ టేబుల్ సరుగులో పడేసి దానికి తాళం వేశాడు. అతనికేదో ఆలోచన తట్టినట్టుంది. హుషారుగా టెలిఫోన్ దగ్గరకు నడిచాడు. ఏదో నెంబర్ తిప్పాడు. డిటెక్టివ్ ఇంద్రజిత్ మాట్లాడుతోంది. జడ్జి గారు హత్య చేయబడకముందు ఆయనతో మాట్లాడిన నౌకర్ను ఒకసారి ఫోన్ దగ్గరకు రమ్మను. ఇంద్రజిత్ రిసీవర్ చెవి దగ్గరే ఉంచుకుని కాసేపు మౌనంగా నిలబడ్డాడు. కాసేపటికి ఎవరో ఫోన్ దగ్గరికి వచ్చినట్టున్నారు. అతను మళ్లీ చెప్పనారంభించాడు. జడ్జి గారు భోజనానంతరం కాసేపేదో రాసుకున్నారని నువ్వు చెప్పావు కదా, అదేంటో నీకు తెలుసా? అవతల నుంచి ఏం జవాబు వచ్చింది తెలీదు. అతను మళ్లీ అన్నాడు. ఆయన రోజూ డైరీ రాసుకుంటారు కదూ, ఆ పుస్తకంలోనే రాశారా? ఎర్ర సిరాకాలంతోనే రాశారు కదూ, ఆ పుస్తకం ఎక్కడా కనిపించలేదు కదూ. సరే ఇంతే, ఇంకేమీ లేదు. ఇంద్రజిత్ రిసీవర్ పెట్టేశాడు. గబగబా వెనక్కొచ్చి సోఫాలో వాలాడు. ఒక్క నిమిషం ఏదో దీర్ఘంగా ఆలోచించాడు. తాననుకున్న విషయాలన్నీ నిజమై ఉండొచ్చు. జడ్జిగారిని హత్య చేసిన వ్యక్తి ఆయన డైరీని కూడా తస్కరించుండొచ్చు. ఈ పాత డైరీ టేబుల్ సరుగులో ఉండడం వల్ల వదిలేసి వెళ్ళుండొచ్చు. అతను ఆలోచిస్తూ కూర్చున్న సమయంలోనే మెట్ల మీద నుంచి అడుగుల చప్పుడు వినిపించింది. అతను ఆతృతగా తన చూపులు ద్వారం వైపు పోనిచ్చాడు. కాసేపట్లో శాంతొచ్చి చిరునవ్వు నవ్వుతూ అతనికెదురుగా కూర్చుంది. హలో ప్రమీల, సారీ శాంత, ఏమిటి విశేషాలు? చెప్పుకోదగ్గ సంఘటనలేమైనా జరిగాయా? ఇంద్రజిత్ అడిగాడు. అతని కంగారుకు శాంతకు నవ్వొచ్చింది. కానీ ఆ నవ్వు ఎక్కువసేపు ఉండలేదు. క్షణంలో గంభీరంగా ముఖం పెట్టి ఇంద్రజిత్ వంక చూస్తూ అంది. రాత్రి ఒక భయంకరమైన సంఘటన జరిగింది. నేను రమణి సినిమాకు వెళుస్తుండగా ఆమె మెడలోని బంగారు హారం అపహరించబడింది. ఎలా? ఆతృతగా అడిగాడు ఇంద్రజిత్. శాంత రాత్రి జరిగిన సంగతులన్నీ వివరించి చెప్పింది. ఇంద్రజిత్ ఆ సంఘటన గురించి ఆలోచిస్తూ కాసేపేమీ మాట్లాడలేదు. ఇది కేవలం చిన్న దొంగతనంలా కనిపిస్తోంది. ఇది ఆకస్మిక సంఘటన తప్ప దీనికి ఇతర సమస్యలకు ఏమీ సంబంధమున్నట్టు అనిపించడం లేదు అన్నాడు చివరికి ఇంద్రజిత్. శాంత కూడా వెంటనే ఏమీ అనలేదు. చివరికి సోఫాలోంచి లేస్తూ ఇలా అంది. ఆమె హారాన్ని నేనే స్వహస్తాలతో దొంగకు అప్పగించాను. ఎలాగైనా ఆ హారాన్ని తిరిగి సంపాదించి నేను ఆమెకు అప్పగించాలి. మీరు ఏదో విధంగా దాన్ని నాకు అప్పగించి తీరాలి. అందుకు ప్రయత్నిస్తాను, ఇంద్రజిత్ పరధ్యానంగా అన్నాడు. శాంతకు ధైర్యం కలిగింది. అతను ప్రయత్నిస్తానని మాటిచ్చాడంటే చాలు, పని జరిగిపోయినట్టే. ఇంకేమీ విశేషాలు లేవా? ఇంద్రజిత్ మళ్లీ అడిగాడు. ఏమీ లేవు, ముక్తసరిగా అందామే. సరే నువ్వెళ్ళు, ఇంకా కొద్ది రోజులు అక్కడే ఉంటే చాలు. ఇప్పుడు నేను వేరే పని మీద బయటికి వెళ్లాలనుకుంటున్నాను అన్నాడు ఇంద్రజిత్ ఆమె వంక చూస్తూ. ఆమె నెమ్మదిగా మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయింది. ఇంద్రజిత్ మళ్లీ ఓసారి రాత్రి జరిగిన దొంగతనాన్ని గురించి ఆలోచించాడు. కిల్లర్ కూడా ఇదే విధంగా దొంగ ట్యాక్సీలో తీసుకువెళ్లబడి హత్య చేయబడ్డాడు. రాత్రి ఆ ఇద్దరు కూడా దొంగ ట్యాక్సీలో తీసుకుపోబడ్డారు. హత్య జరగలేదు, కానీ దొంగతనం జరిగింది. ఈ ఒక్క పోలిక తప్ప వేరే చెప్పుకోదగ్గ సంబంధం ఈ సంఘటనకు గత సంఘటనలకు కనిపించడం లేదు. ఇంద్రజిత్ ఓసారి ఆ ట్యాక్సీ నెంబర్ గుర్తు తెచ్చుకున్నాడు. MSG 111. నంబరు చాలా విచిత్రంగా ఉంది. అది దొంగ నెంబరే ఉండాలి. ఆలోచనలు కట్టిపెట్టి ఇంద్రజిత్ మళ్లీ టెలిఫోన్ దగ్గరికి వెళ్లాడు. పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాడు. హలో రాయన్, నీతో కొంచెం మాట్లాడాల్సిన పనుంది. అక్కడికి వద్దామనుకుంటున్నాను. నువ్వక్కడే ఉంటావు కదూ, అక్కడి నుంచే డాక్టర్ రమేష్ చంద్ర దగ్గరికి కూడా వెళ్లి రావచ్చు. ఏమంటావు? ఓకే, వెంటనే బయలుదేరుతున్నాను. ఇంద్రజిత్ రిసీవర్ పెట్టేశాడు. మేడ మీద నుంచి గబగబా కిందకి దిగొచ్చాడు. డ్రైవర్ షెడ్లో ఉన్న కారు తుడుస్తున్నాడు. కారు బయటకు తీసుకురా డ్రైవర్, ఇంద్రజిత్ ఆజ్ఞాపించాడు. మరో నిమిషంలో కారు అతని దగ్గరకొచ్చి నిలబడింది. నువ్వెక్కడే ఉండు, కారును నేను తీసుకువెళతాను అంటూ ఇంద్రజిత్ డోరు తెరిచి కారులో ఎక్కి కూర్చున్నాడు. ఇంద్రజిత్ గేటు దాటి బయటకు రాగానే కారు వేగం హెచ్చించాడు. అప్పటికింకా పొద్దెక్కలేదు, ఎండ కూడా అంతగాలేదు. కాసేపట్లో ఇంద్రజిత్ పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. ఇన్స్పెక్టర్ రాయన్ అతని కోసమే ఎదురుచూస్తూ తన గదిలో కూర్చునున్నాడు. ఇంద్రజిత్ను చూడగానే అతనికి సాదరంగా స్వాగతం చెప్పాడు. ఇంద్రజిత్ అతనికి ఎదురుగా ఉన్న ఒక కుర్చీలో ఆసీనుడయ్యాడు. కాసేపు ఎవరూ మాట్లాడలేదు.
అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ఈ కేసులతో మరీ క్షణం కూడా తీరుబడలేకుండా పోతోంది. రాత్రి ఒక దొంగతనం జరిగింది. దాని గురించి నీకు చెప్పడం కోసం కాచు కూర్చున్నాను. ఇంతలోనే నువ్వు ఫోన్ చేశావు. ఆ దొంగతనం గురించి నాకు ముందే తెలుసు. రమణి మెళ్ళలోని బంగారు హారం దొంగలించబడింది, అంతేకాదు? అన్నాడు ఇంద్రజిత్. రాయన్ ఆశ్చర్యంగా ఇంద్రజిత్ వంక చూశాడు. మీ ఇంటిలో ఒక వైర్లెస్ యంత్రం, నీ యాజమాన్యంలో ఒక గూఢచారుల ముఠ ఉన్నారా ఏంటి కొంపదీసి? భయపడకు రాయన్, అలాంటివేమీ నా దగ్గర లేవు. కనీసం నాకు సహాయకుడు కూడా ఎవరూ లేరు. అయినా నాకు కొన్ని విషయాలు అలా తెలుస్తూనే ఉంటాయి. రాయన్ ఒక క్షణం ఆగన్నాడు. ఆ దొంగను వెంటాడిన సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖరం నాకు వివరాలన్నీ చెప్పాడు. రాత్రి నేను ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించాను. ఏమీ లాభం లేకపోయింది. అతడు ఐపు లేకుండా పోయాడు. అయినా నేను నా ప్రయత్నం మానలేదు. ఇంతకు దొంగ దొరుకుతాడన్న నమ్మకం నీకుందా? ఇంద్రజిత్ అడిగాడు. నమ్మకమైతే ఉంది, కానీ చివరికేం జరుగుతుందో చెప్పలేను. రాయన్ సగం ధైర్యంతోనూ సగం నిస్పృహతోనూ అన్నాడు. ఈ దొంగతనానికి మన సమస్యలకి ఏమైనా సంబంధం ఉందంటావా? మళ్లీ అడిగాడు ఇంద్రజిత్. అలాంటిదేమీ నాకు కనిపించలేదు. ఇది కేవలం ఆకస్మిక సంఘటన మాత్రమే అని నా నమ్మకం, సమాధానమిచ్చాడు రాయన్. నేను అలాగే అనుకుంటున్నాను అన్నాడు ఇంద్రజిత్. కాసేపు మళ్లీ ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. చివరికి ఏదో ఆలోచిస్తూ ఇంద్రజిత్ మళ్లీ అడిగాడు. హత్య చేయబడ్డ రిటైర్డ్ జడ్జి గారికి వారసులెవరన్నా ఉన్నారా? హత్యకి కారణం అలాంటిదేమైనా ఉంటుందేమోనన్న అభిప్రాయంతో నేను ఆ విషయాన్ని గురించి బాగా పరిశోధించాను. అయినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆయన జీవితాంతం ఒంటరిగానే ఉన్నాడు. ఆయనకి ఎలాంటి వారసులు లేరు. పైగా ఆయన తన ఆస్తిని ప్రభుత్వానికే రాసిచ్చి ఏదైనా ధర్మకార్యానికి ఉపయోగించమని కోరాడు. ఆయన స్వహస్తాలతో రాసిన వీలునామా ఎప్పటినుంచో ప్రభుత్వం దగ్గరుంది అని సమాధానమిచ్చాడు రాయన్. ఈ హత్య ఆ ఉద్దేశంతో మాత్రం జరగలేదని నాకెప్పుడో తెలుసు, ఇంద్రజిత్ అన్నాడు. ఎలా అని అడుగుతూ రాయన్ నాలు కొరుక్కున్నాడు. ఇంద్రజిత్ ఏమీ చెప్పలేదు. రాయన్ వెంటనే అన్నాడు. డాక్టర్ రమేష్ చంద్రను చూడాలన్నావు కదూ, వెళదాం అంటూ ఇంద్రజిత్ కుర్చీలోంచి లేచాడు. రాయన్ కూడా లేచి బయటకు నడిచాడు. పక్క గదిలోని సబ్ ఇన్స్పెక్టర్కి ఏవో ఆజ్ఞలిచ్చి రాయన్ ఇంద్రజిత్తుతో పాటు అతని కారు దగ్గరికి నడిచాడు. ఇద్దరూ కారులోకెక్కి కూర్చున్నారు. ఇంద్రజిత్ ప్లిమ్మత్ కారు బీచ్ రోడ్లోని డాక్టర్ రమేష్ చంద్ర భవనం ముందుకు వెళ్లి ఆగడానికి ఎక్కువ టైం పట్టలేదు. అందులోంచి ఇద్దరూ దిగారు. విశాలమైన ఆవరణలో నిర్మించబడిన ఆ భవనం వైపు నడిచారు. వరండాలోకి వెళ్లగానే అక్కడున్న ఒక నౌకరు సాదరంగా వాళ్ళని ఆహ్వానించాడు. డాక్టర్ గారున్నారా? రాయన్ ఆ నౌకర్ని అడిగాడు. లోపలున్నారు, బహుశా ల్యాబొరేటరీలో ఉండుండొచ్చు, వెళ్ళి చూసొస్తాను అంటూ నౌకర్ లోపలికి వెళ్లాడు. అయ్యగారు ఆఫీసు రూంలోకి వెళుతున్నారు, మిమ్మల్ని అక్కడికి పంపమన్నారు అన్నాడు కాసేపట్లోనే తిరిగొచ్చిన నౌకర్. ఇన్స్పెక్టర్ రాయన్తో పాటు డిటెక్టివ్ ఇంద్రజిత్ కూడా స్ప్రింగ్ డోర్ తెరచుకుని ఒక గదిలోకి ప్రవేశించారు. ఎదురుగా టేబుల్ ముందు కూర్చునున్న డాక్టర్ ఇద్దరికీ సాదరంగా స్వాగతమిచ్చాడు. ఇద్దరూ అతనికి ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. ఇంద్రజిత్ పరీక్షగా డాక్టర్ కేసి, అతని గదిలోని వస్తువులు కేసి చూశాడు. ఇంతలో రాయన్ ప్రారంభించాడు. ఈయన ప్రఖ్యాత డిటెక్టివ్ ఇంద్రజిత్. మిమ్మల్ని ఒకసారి చూడాలనుకుని ఇలా బయలుదేరాం. కిల్లర్ హత్యకు సంబంధించిన కేసులో ఈయన సహాయం మాకు లభిస్తోంది. రాయన్ ఇంద్రజిత్ను డాక్టర్కు పరిచయం చేస్తూ అన్నాడు. డాక్టర్ రమేష్ చంద్ర సాదరంగా ఇంద్రజిత్కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీ పేరు విన్నాను, మిమ్మల్ని చూడగలిగినందుకు ఆనందిస్తున్నాను అన్నాడు డాక్టర్. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక డాక్టర్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది, ఇంద్రజిత్ నొక్కి పలుకుతూ అన్నాడు. రాయన్ ఏమీ మాట్లాడలేదు. ఆ ఇద్దరి సంభాషణలు వినడమే అతని అభిప్రాయం. కిల్లర్ మీకు బాగా తెలుసనుకుంటాను, ఇంద్రజిత్ అన్నాడు. ఆ సంగతులన్నీ ఇన్స్పెక్టర్ గారితో చెప్పాను. నాకు ఆప్తుల్లో అతనొకడు. అతని మరణం నాకు చాలా బాధ కలిగించింది. ముఖ్యంగా నా కోసమనొచ్చి ఇక్కడ హత్య చేయబడ్డం నాకు మరింత విచారం కలిగిస్తోంది. అందుకే ఆయన్ను హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవడం కోసం నేను కూడా ప్రయత్నించాలనుకున్నాను అన్నాడు డాక్టర్. కిల్లర్కు మన దేశంలో గాని అతని దేశంలో గాని ముఖ్య శత్రువులు ఎవరైనా ఉన్నారేమో మీకు తెలుసా? ఆ సంగతి నేనెలా చెప్పగలను చెప్పండి. అయినా ఏవో కొన్ని అనుమానాలు ఈ సందర్భంగా నా మనసులో ఏర్పడ్డాయి. హత్య చేసింది మనవాళ్లే కావచ్చు, కానీ అందుకు ప్రోద్బలం కిల్లర్ దేశస్థుల నుంచే లభించుండాలని నా అనుమానం. అంటే పెద్ద విశేషమేమీ లేదు.
వ్యాపారాది విషయాల్లో శత్రుత్వాలు పెరగడం సామాన్య విషయమే. ఇలాంటి వ్యాపారంలోనే ఉన్న ఇతర సంస్థల వాళ్ళు ఏదో ప్రయోజనాన్ని ఆశించి ఇల్లర్ని హత్య చేయించి ఉండొచ్చు. అయినా ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, ఇది నిజమని నేను చెప్పలేను. ఆ లెక్కన ఆ ప్రత్యర్థి సంస్థకి మద్రాసులో గాని లేదా ఇండియాలో గాని బ్రాంచ్ ఉండుండొచ్చుననే అనుమానం కూడా మీకుందా? మీరు ప్రఖ్యాత డిటెక్టివ్లు, ఆ విషయాలన్నీ మీరు ఆలోచించి ఒక నిర్ణయానికి రావచ్చు, అంతకుమించి నేనేం చెప్పలేను. ఇంద్రజిత్ ఒక క్షణమాగి మళ్ళీ అన్నాడు, రమణి మీకు తెలుసు, ఆమె బాబాయ్ శంకర్రావు ఏదో వ్యాధి నయం చేయించుకునే నిమిత్తం మీ దగ్గరకు వచ్చినట్టు విన్నాను. మధ్యలోనే డాక్టర్ చెప్పనారంభించాడు, అదొక విచిత్రమైన విషయం, అతను నా దగ్గరకొచ్చి తిరిగి వెళ్లిన మాట నిజమే. ఆ సంగతులన్నీ మీకు రమణి చెప్పుంటుంది, కానీ ఆ పై విషయాలు నిజంగా నాకేమీ తెలియవు. రమణి నాకు చూపించిన ఉత్తరాన్ని బట్టి కొన్ని సంగతులు నాకు తెలిసాయి. ఆ ఉత్తరం చూశాక నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంద్రజిత్ విషయం మారుస్తూ వెంటనే అడిగాడు, మీరు బొంబాయిలో ఎప్పుడైనా ఉన్నారా? లేదు, మద్రాసు నగరం అంటే నాకు చాలా ఇష్టం. విద్యాభ్యాసం అయిన తర్వాత తిన్నగా ఇక్కడికొచ్చి స్థిరపడిపోయాను. పోనీ మీరు ఎక్కువ కాలం ఎక్కడ గడిపారు? విదేశాల్లో, ముఖ్యంగా లండన్లో. ఈ మధ్య మద్రాసులో ఒక రిటైర్డ్ జడ్జి గారు హత్య చేయబడినట్టు మీరు పేపర్లో చదివే ఉంటారు. ఆయనతో మీకు ఏ విధంగానైనా పరిచయం ఉందా? ఆయనెవరో నాకు తెలియదు, ఆయన్నెప్పుడూ నేను చూడను కూడా లేదు. ఇంద్రజిత్ డాక్టర్ వంక చూసి చిరునవ్వు నవ్వుతూ అడిగాడు, ఇవన్నీ మిమ్మల్ని పరీక్షించడం కోసం కాదు నేను అడిగింది. పై మూడు సంఘటనలకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు నాకు అప్పుడప్పుడు అనిపిస్తోంది. ఈ సందర్భంగా మీ సలహా తీసుకోవడం కోసం ఈ ప్రస్తావనలు తెచ్చాను. డాక్టర్ రమేష్ చంద్ర కుర్చీలో కొంచెం ముందుకు జరిగి ఒక నిమిషం ఆలోచించాడు. మీరు చెప్పిన సంఘటనలన్నింటికీ సంబంధం ఉండుంటుందని నేను అనుకోవడం లేదు. ఇవన్నీ ఆకస్మికంగా జరిగిన సంఘటనలే ఉండొచ్చు. నాకు తెలిసినంతవరకు హిల్లర్కు జడ్జికి స్నేహం గానీ పరిచయం గానీ ఏమీ లేదు. ఇక అన్ని చోట్ల ప్రత్యక్షమవుతున్న ఆ భయంకర వ్యక్తి విషయం అంటారా, అతని వృత్తి ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని బెదిరించి డబ్బు గుంజడం అయ్యుండొచ్చు అన్నాడు చివరికి. ఈ సందర్భంలో మీ సహాయం మాకు చాలా అవసరం, అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుసుకుంటాను అంటూ ఇంద్రజిత్ లేచాడు. కాసేపు ఉండండి, కాఫీ గానీ కూల్ డ్రింక్స్ గానీ తెప్పిస్తాను. అతిథి మర్యాదను పాటించడం కోసం అన్నాడు డాక్టర్. అనవసరపు శ్రమ దేనికి లేండి, నేనిప్పుడే తాగొచ్చాను కూడా, థ్యాంక్స్ అంటూ ఇంద్రజిత్ అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. రాయన్ కూడా లేచి డాక్టర్కు చివరి నమస్కారం చేశాడు. ఇద్దరూ ఆ గదిలోంచి బయటపడ్డారు. కాసేపట్లో ఇంద్రజిత్ కారు బయలుదేరింది. రాయన్ను పోలీస్ స్టేషన్లోనే వదిలి డిటెక్టివ్ ఇంద్రజిత్ తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు. కారును పోర్టుకోలోనే ఉంచి గబగబా మెట్లెక్కి మేడ మీదకు వెళ్లాడు. టేబుల్ ముందు కూర్చుని సొరుగులోంచి తన లెటర్ ప్యాడ్ బయటికి తీశాడు. రెండు నిమిషాల్లో గబగబా ఒక ఉత్తరం ఎవరికో రాశాడు. ఆ కాగితాన్ని మడచి సొరుగులోంచి ఒక కవర్ తీసి దానిలో పెట్టాడు. మళ్లీ కిందకి దిగొచ్చాడు. కారులో తిన్నగా దగ్గరలో ఉన్న పోస్టాఫీసుకు చేరుకున్నాడు ఇంద్రజిత్. అక్కడ ఆ ఉత్తరాన్ని స్వయంగా రిజిస్టర్ చేయించి మళ్లీ ఇంటికి తిరిగొచ్చాడు. అతని కోసం ఎదురుచూస్తున్న డ్రైవర్ ఒక ఉత్తరాన్ని ఇంద్రజిత్ చేతికి అందించాడు. కారును షెడ్లోకి తీసుకో అని డ్రైవర్ని ఆజ్ఞాపిస్తూ ఇంద్రజిత్ ఆ ఉత్తరం వంక పరీక్షగా చూశాడు. అది కవరు, కానీ దానిమీదెక్కడా పోస్టు స్టాంపు లేదు. కవరు మీద మాత్రం తన పేరుంది. ఇదెక్కడి నుంచి వచ్చింది? ఇంద్రజిత్ వెంటనే డ్రైవర్ని అడిగాడు. ఎవరో ఒక అతను తీసుకొచ్చాడు, మీరున్నారా అని అడిగాడు. లేరని చెప్పాను, ఈ ఉత్తరం మీకిమ్మని చెప్పి ఇచ్చి వెళ్ళాడు అన్నాడు డ్రైవర్. ఎంతసేపు అయింది? 10 నిమిషాలవుతోంది. ఇంద్రజిత్ కవర్ చింపి ఉత్తరం చదివాడు. ఒక్క నిమిషం తల పైకెత్తి ఏదో ఆలోచించి మళ్లీ దాన్ని చదివాడు. డిటెక్టివ్ ఇంద్రజిత్కు, మీరు రిచర్డ్ హిల్లర్ హత్యకు సంబంధించిన కేసులో పరిశోధనకు పూనుకోవడం తగదని హెచ్చరిస్తున్నాను. ఈ హెచ్చరికను మీరు పాటించినట్లయితే అనేక కష్ట నష్టాలను, ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిశాచరుడు. ఉత్తరం మామూలు తెల్ల కాగితం మీద నలుపు సిరాతో రాయబడింది. దస్తూరి వంకర టెంకరగా ఉంది. డిటెక్టివ్ ఇంద్రజిత్ ఆ ఉత్తరంతో సహా గబగబా మేడ మీదకు వెళ్ళిపోయాడు. అతని మనసును ఏవో ఆలోచనలు ఆవరించాయి. రాత్రి 8 గంటలైంది. జనం బజార్లలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కార్లు కూడా ఒకదాని వెనక ఒకటి వరుసగా పరిగెడుతున్నాయి. విద్యుత్ దీపాల కాంతిలో ప్రతి వస్తువు అందంగా కనిపిస్తోంది. మౌంట్ రోడ్లో ఉన్న గోకుల భవనంలో వ్యాపారం జోరుగా సాగుతోంది.
అది మరీ అంత పెద్ద భవనం కాకపోయినా మరీ చిన్నది కాదు. వ్యాపారానికి అనువైన ప్రదేశంలో ఉండడం వల్ల ఆ భవనానికి డిమాండ్ పెరిగింది. అది రెండంతస్తుల భవనం. మొత్తం రెండంతస్తుల్లోనూ కలిపి 20 గదులు ఉండుంటాయి. ప్రతి గదిలోనూ ఏదో ఒక వ్యాపార సంస్థ ఉంది. ఏవేవో షాపులున్నాయి. కొన్ని గదుల్లో ప్రైవేటు డాక్టర్లు లాయర్లు ఉన్నారు. మొత్తానికి ఆ భవనం మీద దాని యజమానికి దాదాపు 2000 రూపాయల అద్దె లభిస్తోంది. ఈ మధ్య ఆ భవనాన్ని పెంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పునాదులు తీయబడ్డాయి. కావలసిన సామాగ్రంతా సమకూర్చబడింది. కొద్ది రోజులుగా రోజూ 100 మంది కూలివాళ్లు ఆ భవన నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఆ భవనం ఒక ట్రస్టీల బోర్డు యాజమాన్యంలో ఉందని అందరూ అనుకుంటారు. ఆ బోర్డుకు అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన వ్యక్తి సుందర్లాల్. అతను కూడా వ్యాపారి. విలువైన వస్తువులను కొనడం, తాకట్టు పెట్టుకుని డబ్బు వడ్డీకివ్వడం వగేరా అతని వ్యాపారం. అతని షాపు, ఆఫీసు కూడా గోకుల భవనంలోనే కిందంతస్తులో వెనకబాగానున్నాయి. ఆ వ్యాపారంలో అతను బాగా సంపాదిస్తున్నాడని అందరూ అనుకుంటారు. ఆ భవనం ముందు జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. ఏవో సామాన్లు కొనుక్కోడానికొచ్చిన వాళ్ళు, డాక్టర్ల దగ్గరికి లాయర్ల దగ్గరికి వచ్చిన వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు హడావిడిగా చూసుకుంటున్నారు. ఒక ఆటోరిక్షా తిన్నగా వచ్చి ఆ భవనం ముందు ఆగింది. అందులోంచి ఫుల్ సూట్లో ఉన్న ఒక వ్యక్తి దిగి వెనక్కి నడిచి సుందర్లాల్ షాపులో ప్రవేశించాడు. ముందు గదిలో ఏదో టైప్ చేస్తున్న ఒక అతను ఆ వ్యక్తిని చూడగానే మందహాసం చేశాడు. సుందర్లాల్ గారితో నేనొచ్చానని చెప్పు అన్నాడు ఫుల్ సూట్లోని మనిషి. టైపు చేస్తున్న అతను అక్కడి నుంచి లోపలికి వెళ్లి కాసేపట్లో తిరిగి వచ్చాడు. లోపలికి రమ్మంటున్నారు అన్నాడు ముక్తసరిగా. ఫుల్ సూట్లోని వ్యక్తి దర్జాగా లోపలికి నడిచాడు. అక్కడి నుంచి కుడిచేతి పక్కన్న గదిలో ప్రవేశించాడు. ఎదురుగా కూర్చునున్న సుందర్లాల్ కూడా అతన్ని చూడగానే చిరునవ్వు నవ్వాడు. కొంచెం పొట్టిగా లావుగా ఉన్నాడతను. టేబుల్ వెనుకున్న కుర్చీలో పూర్తిగా వెనక్కి వాళ్ళు కూర్చుంటే అతను ఎదుటివాళ్ళకి కనిపించడు కూడాను. నమస్తే సుందర్లాల్ భాయ్ అన్నాడు లోపలికి ప్రవేశించిన మనిషి నవ్వుతూ. సుందర్లాల్ నోరు తెరవలేదు. ఆ వ్యక్తి మాత్రం ముందున్న ఒక కుర్చీలో చెతికిలి పడ్డాడు. ఎలా ఉంది ఇవాళ బేరం అన్నాడతను. పర్వాలేదు, అయినా నీకు నా బేరసారాలతో పనేమిటి అన్నాడు కొంచెం చేత్కారంగా సుందర్లాల్. ఏమీ లేదులే, ఒక మంచి బేరం తీసుకొచ్చాను, అందుకోసం అడిగాను అన్నాడతను. ఏంటది? సుందర్లాల్ కొంచెం ఉత్సాహంగా అడిగాడు. ఆ మనిషి ఏమీ మాట్లాడలేదు. కోటు జేబులోంచి ఒక చిన్న పొట్లాన్ని అందుకుని దాన్ని విప్పి చూపాడు. ఆశ్చర్యంగా కొంచెం వెనక్కి వాలాడు. ఆ పొట్లంలోంచి తళతళా మెరిసిపోతున్న బంగారు హారం బయటపడింది. ఎంత కావాలి దీనికి? త్వరగా బేరం ముగించడం మంచిది అన్నాడు సుందర్లాల్. ఒకే మాట, 1000 రూపాయలు ఇచ్చేయండి. దాని విలువ 2000కు పైగా ఉంటుంది. ఆ మనిషి నెమ్మదిగా అన్నాడు. అదేం కుదరదు. ఈ హారం అసలు ఎంత చేస్తుందో నాకు తెలుసు. 500 ఇస్తాను నీకు. అందుకిష్టమైతే ఇవ్వు, లేకపోతే లేదు. సుందర్లాల్ నిక్కచ్చిగా అన్నాడు. మరీ అంత అన్యాయంగా చెప్పకండి. పోనీ 1-2 వందలు తగ్గించుకుని 800 ఇవ్వండి అన్నాడతను. ఒకే ఒక బేరం, 700 ఇస్తాను అన్నాడు సుందర్లాల్. ఆ వ్యక్తి ఇంకేమీ మాట్లాడలేదు. అతని మౌనాన్ని అంగీకారంగా భావించాడు సుందర్లాల్. హారం తీసుకుని కుర్చీలోంచి లేచి ఎనపట్టె దగ్గరికి వెళ్లాడు. దాని తాళం తీసి అడుగు అరలో హారం ఉంచి పై అరలోంచి 700 రూపాయల కాగితాలను లెక్కబెట్టి తీసుకుని మళ్లీ తాళం వేసి వెనక్కొచ్చాడు. కుర్చీలో తాపీగా కూర్చున్నాడు. అకస్మాత్తుగా గది తలుపులు తెరచుకున్నాయి. గదిలో ఉన్న ఇద్దరి చూపులు తలుపుల వైపు తిరిగాయి కంగారుగా. ఇన్స్పెక్టర్ రాయన్ టీవీగా ఓసారి హ్యాట్ సవరించుకుని లాఠీ తిప్పుతూ లోపలికి అడుగు పెట్టాడు. సుందర్లాల్ చేతిలో డబ్బును టేబుల్ సరువులోకి తోసేసి రాయన్కి నమస్కారం చేశాడు. ఎదురుగా కూర్చునున్న వ్యక్తి కూడా రాయన్కి మిలిటరీ సెల్యూట్ చేశాడు. ఏం రంగన్న, ఇటుదే చేశావు, సుందర్లాల్తో ఏం పనొచ్చింది? రాయన్ ఎగతాళిగా అన్నాడు. అబ్బే ఏం లేదండి, ఊరికే వచ్చాను అన్నాడు రంగన్న. రాయన్ సుందర్లాల వంక ఓసారి తీవ్రంగా చూసి మళ్లీ రంగన్న వైపు తిరిగాడు. రంగన్న, నిన్ను సోదా చెయ్యాలి అన్నాడు గంభీరంగా. ఓ, మీ ఇష్టం, మేం కాదనగలమా అన్నాడు రంగన్న. ఇవాళ చాలా టిప్టాప్గా ఉన్నావులే, ఏదో విశేషం ఉండుంటుంది అంటూ రాయన్ రంగన్న దగ్గరికి నడిచాడు. రంగన్న లేచి నిలబడ్డాడు. రాయన్ అతని దుస్తుల్లో సోదా చేశాడు కానీ ఏమీ కనిపించలేదు. 2 అడుగులు వెనక్కి వేశాడు. ఏమన్నా దొరికాయండి? ఎగతాళిగా అడిగాడు రంగన్న. రాయన్ ఆ ప్రశ్న వినిపించుకున్నట్టుగా సుందర్లాల్ వైపు తిరిగి అన్నాడు. సుందర్లాల్ గారు,
మీ టేబుల్ని ఓసారి పరీక్షించాలి. అవసరమైతే ఇనపెట్టు కూడా చూడాలి. శ్రమ కలిగిస్తున్నందుకేమీ అనుకోకండి. సుందర్లాల్ కొంచెం కోపంగానూ విసుగ్గానూ రాయన్ కేసి చూశాడు. పోలీసు వాళ్ళకి మా లాంటి వాళ్ళ మీదే లేనిపోని అనుమానాలు కలుగుతుంటాయి అన్నాడు. రాయన్ చిరునవ్వు నవ్వాడు. మౌనంగా తన పనికి తాను పూనుకున్నాడు. టేబుల్ సొరుగులోని 700 రూపాయలు అతనికి కొంచెం ఆశ్చర్యం కలిగించాయి. ఇంత డబ్బు టేబుల్లోకి ఎలా వచ్చిందో రాయన్ సందేహంగా అడిగాడు. అంటే మీ ఉద్దేశం మేం టేబుల్లో కూడా డబ్బు దాచుకోకూడదన్నమాట, సుందర్లాల్ మరింత కోపంగా అన్నాడు. రాయన్ ఆ మాటకు జవాబివ్వలేదు. ఏదో ఆలోచిస్తూ ఇనపెట్టు కూడా చూపించాలి అన్నాడు. సుందర్లాల్ బాధగా కుర్చీలో వెనక్కి వాలాడు. ఓసారి నిర్లక్ష్యంగా రాయన్ వంక చూశాడు. తన దగ్గరున్న తాళపు చెవుల గుత్తిని రాయన్ ముందుకు విసిరేశాడు. రాయన్ ఆ తాళపు చెవుల సాయంతో ఇనపెట్టి తెరిచాడు. సుందర్లాల్ నిర్లక్ష్యంగా కూర్చునున్న రంగన్న ఉండలేకపోయాడు. తల పైకెత్తి ఇనపెట్టు వైపు ఆతృతగా చూడసాగాడు. ఇనపెట్టులోని పై సరుగులో ఏవో పొద్దుల పుస్తకాలు కనిపించాయి రాయన్కి. రెండో సరుగులో 100 రూపాయల కాగితాలున్నాయి. 3వ సరుగులో చిన్న చిన్న వెండి బంగారు వస్తువులు కొన్నున్నాయి. అవన్నీ తాకట్ల బాపతివి. రాయన్ ముఖం వివర్ణమైంది. అతని ప్రయత్నం నెరవేర్లేదు. నెమ్మదిగా ఇనపెట్టె తలుపులు మూసేశాడు. హారం రాయన్కు దొరకనందుకు రంగన్న ఎంతో ఆనందించినా ఆ హారం అసలు కనిపించకుండా మాయం కావడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. శ్రమ కలిగించినందుకు మన్నించాలి. ఈ రంగన్న ఒక దొంగహారాన్ని ఇక్కడికి తెచ్చాడని అనుమానంతో వచ్చాను. పరిశోధించడం నా విధి, ఆ పని నేను చేశాను అని సుందర్లాల్తో అంటూ రాయన్ తాళపు చెవుల గుత్తి అతనికి అందించాడు. మీకెప్పుడూ అనుమానాలన్నీ మాలాంటి వాళ్ళ మీదే ఉంటాయి. అసలు మోసగాళ్ల మీద ఎలాంటి అనుమానాలు ఉండవు, ఎత్తిపొడుస్తూ అన్నాడు సుందర్లాల్. రాయన్ మందహాసం చేశాడు. మోసం ఎక్కడ జరిగిందో మాత్రం తెలియడం లేదు. రంగన్న ఒక బంగారు హారాన్ని దొంగలించాడని నేను రూఢిగా కనుక్కున్నాను. ఆ హారాన్ని వెంటబెట్టుకుని ఎక్కడికో బయలుదేరాడని మఫ్టీలో ఉన్న ఒక కానిస్టేబుల్ నాకు చెప్పాడు. అయితే ఆ వార్త నాకు కొంచెం ఆలస్యంగా చేరింది. ఈ మధ్యకాలంలో దాన్ని రంగన్న ఏం చేశాడో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. రంగన్న కంగారుగా ముఖం పెట్టి రాయన్ వంక చూశాడు. నా మీద గిట్టని వాళ్ళెవరో ఇలా చెప్పుంటారు, అంతకుమించి నేనేమి ఎరుగను అన్నాడు ప్రాధేయపూర్వకంగా. రాయన్ రంగన్న వంక తీక్ష్ణంగా చూశాడు. ఇక్కడ ఇంకా గొడవ చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్కి రా, అక్కడే సంగతులేమిటో తెలుసుకుంటాను. పారిపోవడానికి ప్రయత్నించినందువల్ల ఏమీ లాభం లేదని నీకు తెలుసు అన్నాడు. తప్పకుండా వస్తాను, ఏ నేరం చేయకుండా నేను ఎక్కడికి పారిపోతాను అన్నాడు కొంచెం ధైర్యంగా రంగన్న. రాయన్ మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు. గది తలుపులు మూసేయగానే వెనక నుంచి ఏవో నవ్వులు అస్పష్టంగా అతనికి వినిపించాయి. అతను తిన్నగా అక్కడి నుంచి రోడ్డు మీదకు వెళ్ళిపోయాడు. అక్కడ నిలబడిన సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖరం ఆతృతగా రాయన్ వంక చూశాడు. లాభం లేకపోయింది, హారం కనిపించలేదు. రంగన్న దాన్నెక్కడో దాచి ఇక్కడికొచ్చుండాలి అన్నాడు రాయన్. చంద్రశేఖరం నిరాశగా ముఖం పెట్టాడు. దొంగతనం చేసింది రంగన్నే అని నాకు బాగా నమ్మకం. మరి హారాన్ని వాడేం చేశాడో తెలియకుండా ఉంది అన్నాడు. నువ్విక్కడే ఉండు అని చెప్పి రాయన్ ఒక షాపులో ప్రవేశించాడు. టెలిఫోన్ ఉపయోగించవచ్చునా అని అడిగాడు షాపు యజమాన్ని. అతని అంగీకారం పొందగానే టెలిఫోన్ దగ్గరికి వెళ్లి ఒక నెంబర్ డైల్ చేశాడు. కాసేపటికి మందరస్వరంలో మాట్లాడసాగాడు. హలో ఇంద్రజిత్, రౌడీ రంగన్న హారాన్ని దొంగలించాడని నీతో చెప్పాను కదూ. అవును, సుందర్లాల్ షాపుకు వెళ్లి పరిశోధించాను, లాభం లేకపోయింది. ఆ గదిలో ఎక్కడా హారంజాళ్ లేదు, ఇంకేం విశేషాలు లేవు. రిసీవర్ పెట్టేసి రాయన్ రోడ్డు మీదకొచ్చాడు. సబ్ ఇన్స్పెక్టర్ చెవిలో ఏదో చెప్పాడు. మరో నిమిషంలో కొంచెం దూరానున్న జీప్లో ఎక్కి తిన్నగా పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళిపోయాడు. సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖరం మఫ్టీలో ఉన్నాడు. రాయన్ వెళ్ళిపోగానే అతను నెమ్మదిగా గోకుల భవనానికి పక్కనున్న ఒక కిల్లికోటి దగ్గరికి వెళ్లాడు. అక్కడ ఏవో వస్తువులు కొంటున్నట్టు నటిస్తూ ఒక అరగంట గడిపాడు. పొద్దుపోవడం వల్ల నెమ్మదిగా అందరూ షాపులు మూసేయడం ప్రారంభించారు. చంద్రశేఖరం ఆ కొట్టు దగ్గరే నిలబడి గోకుల భవనం వైపు పరీక్షగా చూస్తున్నాడు. మరి కాసేపు గడిచింది. అకస్మాత్తుగా సబ్ ఇన్స్పెక్టర్ చూపులు రోడ్డు మీదకొస్తున్న రంగన మీద పడ్డాయి. ఒక్క దూకులో అతను రంగన దగ్గరికి వెళ్లాడు. నిన్ను సోదా చేయాలి, అందుకు అవకాశం ఇవ్వకపోతే నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, కఠినంగా శాసించాడతను. చంద్రశేఖరం అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. రంగన్న పెనుగులాడసాగాడు. మరుక్షణంలో పోలీస్ విజిల్ మారుమ్రోగింది. దగ్గరలోనే ఉన్న ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. చంద్రశేఖరం చేసిన సంజ్ఞ ప్రకారం రంగన్నను సోదా చేయనారంభించాడు.
రంగన్న బోర్డులో నుంచి 700 రూపాయల కాగితాలు బయటపడ్డాయి. చంద్రశేఖరం ఆశ్చర్యంగానూ కోపంగానూ రంగన్న వంక చూశాడు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అన్నాడతను బిగ్గరగా. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఉన్న చర్చి గడియారం 9 గంటలు కొట్టింది.